మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. రామకృష్ణరాజు ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత పైన ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఒకసారి మాట్లాడదాం, ఆయన రియాక్షన్ తీసుకుందాం. ప్రస్తుతం ఆయన అసెంబ్లీకి అంటెడ్ అవుతున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైసీపీ జగన్ కూడా దీని మీద ట్వీట్ చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఏ విధంగా స్పందిస్తారు? సార్, వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూర్చేశారు, విధ్వంసంతో అరాచకంతో పాలన స్టార్ట్ చేశారంటూ జగన్ కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేశారు, ఏ విధంగా అంటే అది కూల్చివేత సమంజసం, ఎందుకంటే ఎటువంటి అప్రూవల్స్ లేవు. సో అది ఒక మెయిన్ రోడ్డు, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఆటంకంగా ఉంది. సో దాన్ని సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆటంకం కలిగించడం కోసమే ఆయన ఆ రకంగా అమరావతిని ఎంత విధ్వంసం చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. రోడ్లు కూడా తవ్వుకుపోయారు. కొంతమంది పనికి మాలిన ప్రబుద్ధులు, రాజకీయ నాయకులు, అత్యున్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కంకరను కంకరగా, మట్టిని మట్టిగా అమ్ముకుంటూ పోయారు. వాళ్ళు చేసిన దురాగతాలకి అంతం లేదు. ఇప్పుడు ఒక పర్మిషన్ లేకుండా ప్రభుత్వ స్థలాన్ని లీజు తీసుకుని పర్మిషన్ లేకుండా కట్టి మరి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అన్నిటికీ కూడా అంతరాయంగా ఉన్న కట్టడాన్ని కూల్చడం సమంజసం. కూల్చకపోతే ప్రభుత్వం బాధ్యతారహిత్యంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం తన బాధ్యత తను చేసింది. సో దీనికి అభినందించాల్సింది పోయి ఏదో అలాగా శోకాలు పెట్టడం ఇదంతా మరి దిగజారు రాజకీయానికి, జగన్ దిగజారు రాజకీయం చేస్తున్నారని చెప్పుకోవాలి తప్ప ఆయన ఆవేదానికి అర్థం లేదు. ప్రభుత్వం జీవో ఇచ్చి 33 సంవత్సరాలు లీజుకి 1000 రూపాయలు ఎకరం చొప్పున, ఎకరానికి 1000 రూపాయలు చొప్పున లీజుకి ఇచ్చి అధికారికంగా మేము తీసుకున్నాము, ప్రభుత్వం ఇచ్చిందనేది వాళ్ళు చెప్తున్నమాట. ప్రభుత్వం సొంత ఖర్చుతో కట్టిన భవనాన్నే కూల్చిన ప్రబుద్ధుడు ఈ బుద్ధిలేని మాటలు మాట్లాడటం, దీని గురించి ఇంకేం చెప్పాలి? ప్రభుత్వ ఖర్చుతో కట్టిన భవనాన్ని కూల్చేశాడా? మరి ఇంకేం మాట్లాడతాడు? ఏ మొహం పెట్టుకుని మాట్లాడు? ఇంకే మొహం పెట్టుకుని మాట్లాడు చెప్పండి. ఇది రాజకీయ కక్ష సాధింపు అని జగన్ అంటున్నారు, ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాము, ప్రజల్లోకి వెళ్తాము. ప్రజల్లోకి వెళ్ళమనండి, ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని వంకలు ఎత్తుక్కుంటున్నాడు. నా బిల్డింగ్ కూల్చేశారు మర్రో, నా ఆఫీస్ కూల్చేశారు మర్రో అని ప్రజల్లో తిరగమనండి. సానుభూతి ఏమాత్రం రాదు, ఎందుకంటే అప్పుడు చెప్పాడు కదా పర్మిషన్ లేకపోతే కూల్చివేయాలి అన్నాడు కదా, పర్మిషన్ లేదు కూల్చివేసాము అని చెప్పండి అంతే. ప్రతిపక్ష నేత లేకుండా ఈరోజు స్పీకర్ ఎన్నిక జరగబోతుంది, అసెంబ్లీకి రావట్లేదు, ఆయన పులివెందులు వెళ్ళిపోతున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఆయన ప్రతిపక్ష నేత కాదు, లేదు కానీ హోదా లేదు, ఉండటం సభా మర్యాద. అటువంటి మర్యాద ఏమాత్రం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇన్నాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు. అది నిజం చేసే ప్రయత్నంలో ఇవాళ ఉన్నాడు ఆయన, పులివెందులకి వెళ్ళిపోయాడు. దానికి మనం ఆయన కుసంస్కారానికి మనం బాధపడాలి తప్ప అది లేకుండా స్పీకర్ ఎన్నిక జరుగుతుందని అనుకోవటం తప్పు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇది కూల్చివేతలు అనేవి గతంలో ఇది పూర్తిగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి అదేవిధంగా పూర్తిగా నిర్మాణాలకి అడ్డు ఉంటుంది. అంతేకాదు అది అక్రమంగా ప్రభుత్వ జీవో వేరే జీవోల ద్వారా తీసుకొచ్చిన భూమి కాబట్టి దాన్ని కూల్చడం తప్పులేదు, కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు జగన్ చేస్తున్నారని రఘురామ కృష్ణరాజు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అసెంబ్లీలో ప్రతిపక్ష అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉండాల్సింది, కానీ ఆయన లేకపోవడం ఆయన కుసంస్కారానికి అర్థం పడుతుందంటూ కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయశార్ టీవీ అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.